మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి చక్కని ఆరోగ్యం, సంపద, కీర్తి ప్రతిష్టలు, సంతానం, సకల శుభాలు కలుగుతాయని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. కానీ ఈ సంవత్సరం అంటే 2022 శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలి అనే ధర్మ సందేహం అందరిలో ఉంది. అంటే 5న జరుపుకోవాలా లేదా 12న జరుపుకోవాలా అనే ధర్మ సందేహం అందరిలో ఉంది. దీనికి ఈ వీడియోలో మీకు పూర్తి వివరణ ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. అలానే వరలక్ష్మి వ్రతం రోజు ఏ సమయంలో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. సాధారణంగా ఇది ప్రతి సంవత్సరం 2వ శుక్రవారం వస్తుంది. అందుకే చాలామంది 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అని బండ గుర్తు పెట్టుకుంటారు. కానీ వాస్తవానికి వరలక్ష్మి వ్రతాన్ని 2వ వారం చేసుకోవాలని ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలని మన పురాణాలు చెప్తున్నాయి. అది 2వ శుక్రవారం వస్తుందా లేక 3వ శుక్రవారం వస్తుందా అని చెప్పటం కష్టం. కానీ ప్రతి సంవత్సరం పౌర్ణమికి ముందు 2వ శుక్రవారమే వస్తుంది. కానీ ఈ సంవత్సరం శ్రావణమాసం శుక్రవారంతో ప్రారంభమవటం వల్ల, అలానే శుక్రవారమే పౌర్ణమి రావటం వల్ల అందరూ ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలి అనే సందిగ్ధంలో పడ్డారు. దీని గురించి పూర్తి క్లారిటీ రావాలంటే మనకు పౌర్ణమి తిథి సమయాలు తెలిస్తే మనం ఒక క్లారిటీకి రావచ్చు. కాబట్టి 12వ తేదీ అసలు పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి అనేది 11వ తేదీ ఉదయం 10:39 ప్రారంభమై 12వ తేదీ ఉదయం 7:05 శ్రావణ పౌర్ణమి అయిపోతుంది. ఇక మనకు శ్రావణ పౌర్ణమి తిథి తెలిసింది కాబట్టి వరలక్ష్మి వ్రతం ఎప్పుడో మనం వివరణ తెలుసుకుందాం. ఈసారి పౌర్ణమి గడియలు 12వ తేదీ ఉదయం 7:05 అయిపోతున్నాయి. ఒక్క సూర్యోదయం సమయంలో మాత్రమే పౌర్ణమి గడియలు ఉన్నాయి. ఇక 7:05 నుండి శుక్రవారం ఉన్నా కూడా పౌర్ణమి ఉండదు. ఈ 7:05 దాటాక చేసే వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కిందకి రాదు. అందులోనూ ఈరోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు సింహలగ్న కాలంలో, వృశ్చిక లగ్న కాలంలో, కుంభలగ్న కాలంలో, వృషభ లగ్న కాలంలో లక్ష్మీదేవిని రోజంతా విశేషంగా పూజించి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి రోజంతా చేసుకోవటానికి 12వ తేదీ కుదరదు. ఎందుకంటే 12వ తేదీ ఉదయం 7:05 పౌర్ణమి అయిపోతుంది. పౌర్ణమి అయిపోయాక చేసే పూజ మాత్రం వరలక్ష్మి వ్రతం కిందకు రాదు. అందువల్ల ఈ సంవత్సరం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని 5వ తేదీన వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలి. ఇక మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏది ఆచరిస్తే అదే ఫాలో అవుతాం కనుక టీటీడీ వారు కూడా 5వ తేదీనే వరలక్ష్మి వ్రతంగా జరుపుతున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 5వ తేదీన జరిగే వరలక్ష్మి వ్రతం కోసం భక్తులు టికెట్లు కూడా కొనుగోలు చేశారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 5వ తేదీ ఉదయం 10:00 నుండి 12:00 వరకు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం 6గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ సంవత్సరం 5వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటేనే అది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంగా వరలక్ష్మి వ్రతంగా అవుతుంది. అంతేకాని 12న మాత్రం ఉదయం 7:05 పౌర్ణమి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ తరువాత పూజ చేసుకుంటే అది మాత్రం పౌర్ణమికి ముందు చేసుకునే వరలక్ష్మి వ్రతం కిందకు రాదు. ఇక మరికొందరి వాదన ఎలా ఉందంటే
ఆగస్టు 12న ఉదయం సూర్యోదయం సమయంలో పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి ఆ రోజంతా పౌర్ణమిగా పరిగణిస్తూ ఆగస్టు 12న వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలని చెప్తున్నారు. కానీ తిథిని ఫాలో అయ్యేవారు మాత్రం అలా కుదరదు అంటున్నారు. కానీ చాలామంది వరలక్ష్మి వ్రతాన్ని 4 శుక్రవారాల్లో జరుపుకుంటారు. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్లకు 2వ శుక్రవారం అడ్డం వస్తుంది. అలా అడ్డం వచ్చిన వారు చేయలేని వారు మాత్రం ఈ పౌర్ణమితో కలిసి వచ్చిన శుక్రవారం చేస్తే చాలా మంచిది. చేస్తే 5వ తారీఖు చేయాలి. అడ్డం వస్తే మాత్రం 12వ తేదీ జరుపుకోవాలి. ఇక ఆగస్టు 5వ తేదీ వరలక్ష్మి అమ్మవారిని పూజించటానికి అనువైన పూజా సమయాలు అంటే సింహలగ్న పూజా సమయం, వృశ్చికలగ్న పూజా సమయం, కుంభలగ్న పూజా సమయం, వృషభలగ్న పూజా సమయం గురించి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజు అనగా ఆగస్టు 5, 2022న సింహలగ్న పూజా ముహూర్తం ఉదయం 6:42 నుండి ఉదయం 8:48 వరకు అంటే మొత్తం కాలం 2:06 పాటు ఉంటుంది. ఇక వృశ్చికలగ్న పూజా ముహూర్తం మధ్యాహ్నం 1:02 నుండి మధ్యాహ్నం 3:15 వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 2:13 పాటు ఉంటుంది. ఇక కుంభలగ్న పూజా ముహూర్తం సాయంత్రం 7:12 నుండి 8:51 వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 1:39 పాటు ఉంటుంది. ఇక వృషభలగ్న పూజా ముహూర్తం వచ్చి రాత్రి 12 గంటలు దాటితే ఆగస్టు 6వ తేదీ వస్తుంది. ఆగస్టు 6వ తేదీ 12:13 AM నుండి 2:14 AM వరకు అంటే మొత్తం కాలం 2:01 పాటు ఉంటుంది. ఈ సమయాల్లో వరలక్ష్మి అమ్మవారిని ఇంట్లో పూజిస్తే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూజా సమయాలు ఇవే కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఈ శుభ సమయాల్లో వరలక్ష్మి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. కాబట్టి ఈ సంవత్సరం టీటీడీ వారు మరియు చాలా దేవాలయాల్లో ఆగస్టు 5వ తేదీన వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటున్నారు. ఆగస్టు 5వ తేదీన జరుపుకుంటేనే అది పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతంగా అవుతుంది.